హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్లమాలిని. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీగా, మెయిన్గా ఎవరైనా డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా డైట్ చేసే వాళ్ళు మిల్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, ఆ మిల్లెట్స్లో ఒకటే ఈ జొన్నలు. జొన్న పిండితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇదేంటి జొన్న పిండితో ఉప్మా అనుకుంటున్నారా? జొన్నలతో మనం చాలా రకాలు తయారు చేసుకోవచ్చు, అందులో ఒక డిషే ఈ జొన్న పిండి ఉప్మా. అయితే దీనికోసం ముందుకు ఒక ప్యాన్ తీసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నామో అంత క్వాంటిటీ పిండి తీసుకోండి. నేనైతే ఆ చిన్న కప్తో ఒక కప్ తీసుకున్నాను. ఆ పిండిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చి మంచి ఫ్లేవర్ అరోమా అనేది మనకు మంచిగా వస్తుందన్నమాట, అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అందులో ఉన్న పచ్చి వాసన అనేది పోతుందన్నమాట, అందుకనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మామూలు బొంబాయి రవ్వ ఉప్మాలో కూడా మనం రవ్వని ఫ్రై చేస్తాం కదా, అట్లనే ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పిండిని మనం పక్కకు తీసుకొని పెట్టుకుందాం ఒక బౌల్లో. ఇలా పక్కకు తీసుకొని మరొక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు, అదైనా సరే చాలా బాగుంటుంది. నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో తాలింపులు, పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తినాలనుకుంటున్నారో అంత స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మరి బ్రౌన్గా ఫ్రై అవ్వక్కర్లేదు ఆనియన్, కొంచెం ట్రాన్స్పరెన్సీగా వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో ఒక 4-5 కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకున్న ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో సన్నగా చాప్ చేసిన ఒక చిన్న సైజ్ టొమాటోని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టొమాటో అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే ఇంకా వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్ కానీ పచ్చి బఠానీ కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నచ్చిన వాళ్ళు కొంచెం అల్లం సన్నగా చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అల్లం ఇష్టం ఉండదు, సో నేను అల్లం అయితే అవాయిడ్ చేశాను. క్యారెట్ అవి అయితే ఇప్పుడు ప్రెజెంట్ నాకు అవైలబిలిటీలో లేదు కనుక వేసుకోవచ్చు అని చెప్పి మీకు ఇట్లా చెప్తున్నాను అనమాట. ఇలా అయినా చాలా బాగుంటుంది, మామూలు మన ఉప్మా లాగే ఉంటుంది. ఇందులో నేను జొన్నపిండి అంటే చప్పగా ఉంటుంది కదా, సో ఆ చప్పదనం లేకుండా ఇందులో నేను ఒక ఎప్పుడు ఉప్మాలో వేసుకోలేని వేరే ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఇవి వేయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేసుకుందాం. వాటర్ కన్నా ముందు ఇందులో కొంచెం చిటికెడ పసుపు వేసుకుందాం కలర్ కోసం అని. చాలా చిటికెడ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. జొన్న పిండితో మనం చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ చేసుకోవచ్చు. జొన్న పిండి హెల్త్ కూడా చాలా మంచిది. డైట్ ఎవరైనా చేద్దాం అనుకున్న వాళ్ళు జొన్న పిండితో అంటే రైస్ అవాయిడ్ చేసి జొన్న పిండితో జొన్న అన్నం, జొన్న ఉప్మా, జొన్న రొట్టె, ఇలా అదే రోటీ అట్లా ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు. జొన్నలతో దోశలు కూడా వేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇలా జొన్నలతో మీకు ఇంకా రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి, వెరైటీ ఆఫ్ డిషెస్ కూడా నేను చేసి చూపిస్తాను. ఈరోజు అయితే జొన్న ఉప్మా చేస్తున్నాను కదా, సో ఇలానే బ్రేక్ఫాస్ట్కి చాలా చేసుకోవచ్చు, రైస్ ఐ మీన్ లంచ్ టైంలో చాలా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్కి రోటీ, పూరి, జొన్న పూరి కూడా చేసుకోవచ్చు, చాలా టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరన్నా డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళు జొన్నలే కాదు మిలెట్స్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మన బ్రేక్ఫాస్ట్ లంచ్ వీటిల్లో. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్లో మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే జొన్నపిండి తీసుకున్నామో దానికి ఒక కప్ తీసుకుంటే ఒక 2.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు మనం మరగబెట్టుకోవాలండి. ఇలా బాగా మరిగిన ఎసర్లో మనం
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్. నేను ఎప్పుడు వేయండి ఒక ఇంగ్రీడియంట్ వేస్తామని చెప్పాను కదా, అది ఇదేనండి. ఎందుకంటే జొన్న పిండి మనకి టేస్ట్లెస్ ఉంటుంది చప్పగా. సో ఈ ఉప్మాలోకి మనం ఏ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసుకుంటామో ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉప్మాకు తెలుస్తుంది. సో అందుకని నేను సాంబార్ పౌడర్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు ఆ వాటర్లో మనం జొన్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనకు ఉప్మా అనేది ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం జొన్నపిండి కూడా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కనుక అందులో పచ్చివాసన కూడా ఉండదు. సో ఇలా జొన్నపిండిని కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా కలుపుకొని అది కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇలా దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే ఇంత దగ్గర పడిన తర్వాత నేను సర్వ్ చేసేసాను. మీకు ఇంకొంచెం థిక్గా అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం సేపు కుక్ చేస్తే ఇంకా దగ్గర పడుతుంది అన్నమాట. నేనైతే ఇలానే సర్వ్ చేసేసాను. చూసారా ఎంతో టేస్టీగా జొన్న ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్లమాలిని. అండ్ అప్పుడే వెళ్ళిపోకండి, లాస్ట్లో నేను నా బేబీ నేను ఉప్మా చేసేలోపు పడుకుందనమాట. ఉప్మా చేసి నేను తన దగ్గరికి వెళ్ళేసరికి లెగిచేసింది, నేను ఇంకా ఏడుస్తుంది అనుకున్నా. చక్కగా తనలో తనే ఆడుకుంటుంది అనమాట, అందుకే అది కూడా చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను. అయితే ఇప్పుడు నేను చూపించే పిక్ నా ముందు వీడియో ఎవరైనా చూడకపోతే అది ఒకసారి చూడండి. నేను వైట్ టీషర్ట్ని డై చేశాను కదా, ఆ డై చేసిన టీషర్ట్ని నా పాపకి వేసి ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను. ఈ టీషర్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ముందు వీడియో ఎవరైనా చూడకపోతే కనుక అది కూడా చూడండి. నా ముందు వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ చూడాలి అనుకుంటే కనుక షేర్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.